మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామంలో తన నివాస ప్రాంగణంలో ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఆట ఆడి పాడి సందడి చేసిన మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పూల పండుగ పాటలు మార్మోగుతూ ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులతో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మేడ్చల్ గుండ్లపోచంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అక్కా చెల్లెల్లో అందరికీ మన ముఖ్యమంత్రి గారు కుటుంబ పెద్దలాగా చీరలు పంపిణీ చేశారని, అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తరం యువతి యువకులకు బతుకమ్మ విశిష్టత తెలిపేందుకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉయ్యూరుతో ఒక్క ఊరికి ఇచ్చారు. ఉయ్యాలో పాట రూపంలో ఓ పాట పాడారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాశస్తమైన బతుకమ్మ పండుగ ఈరోజే ప్రారంభమవుతా ఉంది. ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణ అక్కచెల్లెలందరూ కూడా ఈరోజు పండుగ జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో బతుకమ్మ చాలా నిర్లక్ష్యానికి గురైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పండుగను మరి రాష్ట్ర పండుగగా గుర్తించి, పూల జాతరగా గుర్తించి యావత్ మహా మొత్తం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా మరి పూల జాతరలు ఎక్కడ తెలంగాణ ఆడబిడ్డ నుంచి అక్కడ జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దానికి గౌరవం దక్కింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా అక్క చెల్లెళ్ళకు కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరపడమే కాకుండా మరి చీర రూపంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చీరను పంపడం కూడా ఒక ఆనవాయితీగా మూడో సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నారు. ఈసారి మా అక్క చెల్లెళ్ళని కోరేది ఏంటంటే బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మతో పాటుగా, బతుకమ్మ ఆటపాటలతో పాటుగా ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఒక హరిత తెలంగాణను, భవిష్యత్ తరాలకు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అందించాలంటే హరితవనంగా మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి బతుకమ్మ పాటలు పండుగతో పాటుగా ఒక చెట్లను కూడా నాటాలని చెప్పేసి మా అక్కలను కూడా నా అక్కలను కోరుకుంటా ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా ఆడబిడ్డలను గౌరవిస్తూ ఈ పండుగ ఏదైతే జరుపుకుంటున్నామో మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా బతుకమ్మ యొక్క ఆట పాట రిధంను కూడా మన పిల్లలు కూడా నేర్పించి వారు కూడా ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని యావత్ ప్రపంచవ్యాప్తంగా చాటేసి తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి బతుకమ్మ